మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి సజీవుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో నాత్మీయులారా మీకు నా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా శక్తి కలిగిన జీవము గల పరిశుద్ధమైన వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఆర్థికంగా ఆత్మీయంగా మీ కుటుంబాలపై దేవుని ఆశీర్వాదం ఉండునుగాక. ఏ సమస్య చేత నలిగిపోతున్నావో కృంగిపోతున్నావో యేసు నామంలో నీకు విడుదల కలుగునుగాక. అద్భుతం నీ జీవితంలో జరుగునుగాక. ఈరోజు మన అంశం కనాను స్త్రీ. దేవునికి మహిమ కలుగునుగాక. మన అంశం కనాను స్త్రీ. యేసు క్రీస్తు భూమి మీద జీవించిన దినాలలో ఆయన సంచరించుచు అనేక గ్రామాలలో దేవుని పరిచర్య జరిగిస్తున్న సమయంలో అనేక మంది స్త్రీలు యేసు క్రీస్తు ప్రభును వెంబడించినారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ వస్తే యేసయ్య స్వస్థపరిచినాడు. నడుము వంగిన ఒక స్త్రీని స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అనేక మంది స్త్రీలు యేసయ్యను వెంబడించినప్పుడు వారి సమస్యల నుండి యేసయ్య విడిపించినాడు. మత్తయి సువార్త 15:21-28 వరకు మనం చూస్తే కనాను స్త్రీ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ఎవరు? మనల్ని రక్షించేవాడు, సర్వలోకాన్ని ప్రేమించిన వాడు, యేసు విమోచకుడైన వాడు, యేసు జీవుడైన వాడు, యేసు మరణాన్ని జయించిన వాడు. నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు వెళ్ళడు అన్నాడు. యేసులోనే విమోచన. ఈ యొక్క కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువే ఈ లోకానికి రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె తూరు సీదోను ప్రాంతముల నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈ తూరు సీదోను ప్రాంతం వారు జ్ఞానము గలవారు, ధనము గలవారు, ఐశ్వర్యం గలవారు, చాలా ఉన్నతమైన స్థితి గలవారు. సహోదరి, నీ ధనము నిన్ను రక్షించదు, నీ బలము నిన్ను రక్షించదు, నీ జ్ఞానము నిన్ను తప్పించదు. జ్ఞానవంతులు సైతం, ధనవంతులు సైతం కరోనా వైరస్ ద్వారా కుప్పకూలినారు. ప్రధానులేమి, మంత్రులేమి, అధికారులేమి, కోటేశ్వరులేమి వైరస్ ద్వారా లోకయాత్ర ముగించుకున్నారు. నీ ధనం నిన్ను రక్షిస్తదా? నీ ధనం నిన్ను విడిపిస్తదా? అది భ్రమ. దేవునికి స్తోత్రం. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్న చాలా ధనవంతురాలు ధనము ద్వారా స్వస్థత కలగలే. ధనాన్ని నమ్ముకున్న వాడు మూసపోతాడు, ధనాన్ని ప్రేమించిన వాడు అల్లరి పాలవుతాడు. ధనాన్ని దాచుకున్న వాడికి నెమ్మది సమాధానం ఉండదు. ఎంత ధనం సంపాదించుకుంటావో అంత సమాధానంగా బ్రతుకుతావు. సహోదరుడా, సహోదరి, ఆమె తూరు సీదోను ప్రాంతముకు చెందిన కనాను స్త్రీ. అంటే ధనవంతురాలు జ్ఞానవంతురాలైన స్త్రీ. ధనాన్ని జ్ఞానాన్ని ప్రక్కకుపెట్టి నా కుమార్తెను బ్రతికించుకోవాలి, నా పరిస్థితిని మార్చుకోవాలని యేసయ్య దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తూర్పు సీదోను ప్రాంతం నుండి యేసు దగ్గరికి వచ్చిన కనాను స్త్రీ. రెండవది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని కేకలు వేసిన స్త్రీ. సహోదరి ఏమని చెప్తుందంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా పరిస్థితి బాగలేదని యేసు ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేస్తుంది. మనుషులను ఆశ్రయించకు, బంధువులను ఆశ్రయించకు, స్నేహితులను ఆశ్రయించకు. నాకు వారు తెలుసు, వీరు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, ధనవంతులు తెలుసు. మనుషులను ఆశ్రయించకు, నిరాశ మిగులుతుంది. సర్వాధికారి సజీవుడు పునరుత్థానుడైన యేసయ్యను నువ్వు ఆశ్రయిస్తే నీ పరిస్థితులు మారుతాయి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దావీదు కుమారుడైన యేసు అని కేకలు వేస్తుంది. చూడండి, ఎవరు ఈ దావీదు? గమనించండి, నయస్సోను షెల్మానును కలిను కనెను, షెల్మాను రాహాబునందు బోయాదును కనెను, బోయాదు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సైని కనెను, ఎస్సై దావీదును కనెను,
ఈ దావీదు వంశంలో నుండి యేసు ప్రభు వచ్చాడు. ఆమెకు చరిత్ర తెలుసు, ఆమె చరిత్రను తెలుసుకున్న స్త్రీ. కానీ అన్ని తెలిసిన తన పరిస్థితి మారాలి అంటే యేసు ప్రభువే మార్గం అని యేసు ప్రభును ఆశ్రయించింది. దేవునికి స్తోత్రం. ఆమె జ్ఞానాన్ని బలాన్ని ప్రక్కకు పెట్టింది. రెండోది యేసు ప్రభును ఆశ్రయించింది. దేవునికి స్తోత్రం. మనుషులను నమ్ముకునడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకునడం కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు. దేవుని ఆశ్రయిస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. మూడోది నా కుమార్తె బహుబాధ పడుతున్నదని చెప్తుంది. తన సమస్యను యేసు ప్రభుతో చెప్తుంది. అయ్యా, నాకు ఒక కుమార్తె ఉంది, ఆ కుమార్తె మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎంతో చదువుపించాలనుకున్నాను, గొప్ప ప్రయోజకరాలు చేయాలనుకున్నాను. నా కుమార్తెకు దయ్యం పట్టింది. ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఎలాంటి దయ్యాలు పడుతున్నాయి? వాట్సాప్ అనే దయ్యం, ఫేస్బుక్ అనే దయ్యం, ఇంటర్నెట్ అనే దయ్యం, ఈ యొక్క చాటింగ్ అనే దయ్యం. గమనించండి, నానా రకాలుగా వైరస్ల ద్వారా దయ్యాలు పడుతున్నాయి. దేవుని బిడ్డ, నీ పిల్లలకు ఎలాంటి దయ్యాలు పట్టుతున్నాయి? ఆలోచనే ఈ రోజున నీ కుటుంబాన్ని ఏ దయ్యం పట్టి పీడిస్తుంది? యేసు నామములో విడుదల కలుగును గాక. నీ పిల్లలకు భూతద్దాలు పడ్డాయి. ఎందుకు నీకు భూతద్దాలు పడ్డాయి? ఎందుకు భయంకరంగా టీవీ చూస్తూ లోకాన్ని చూస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నావు? దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఏ దయ్యం ఉన్నది? గర్వం అనే దయ్యమా, అహం అనే దయ్యమా, ఈర్ష అనే దయ్యమా, తగ్గింపు లేని దయ్యమా? ఇలాంటి దయ్యముతో పీడింపబడుతున్నావు? కోపం అనే దయ్యం, ఓర్వలేని దయ్యం, ఈ నానా రకాలైన దయ్యాలు నీ కుటుంబాన్ని పాలిస్తున్నాయి. యేసు నామములో నీ గర్వం కాలిపోవునుగాక, నీ కోపం తొలగిపోవునుగాక. ఈ రోజున ఈమె చెప్తుంది, నా కుమార్తెకు దయ్యం పట్టింది. మాట వినని దయ్యాలు ఉంటాయి, కొన్ని లోబడని దయ్యాలు ఉంటాయి, కొన్ని మర్రబడే దయ్యాలు ఉంటాయి. నీ కుటుంబాన్ని కూడా ఏదో దురాత్మ పట్టింది. యేసు నామములో విడుదల కలుగునుగాక. మూడోది, నా కుమార్తె పరిస్థితి మార్చయ్యా, దయ్యం పట్టిందని సమస్యను చెప్పుకుంది. నీ సమస్యను యేసుకు చెప్పు. కనబడ్డ వాళ్ళకి అందరికీ నీ సమస్య చెప్పకు. అప్పుల పాలైనా, వడ్డీలు కట్టలేకపోతున్నా, నా భర్త మారలేకపోతుండు, నా పిల్లలు మాట వినలేకపోతుండు, నా కుటుంబంలో నెమ్మది లేదు, పక్కనికి ఎందుకమ్మా నీ సమస్య చెప్తావు? యేసయ్య చెప్పు నీ సమస్య, ప్రభునికి సాయం చేస్తాడు. నాలుగోది, యేసయ్య సన్నిధికి రాగానే ఆమెకు ఆటంకం కలిగింది. శిష్యులు ఆమెను ఆటంకపరిచినారు. యేసయ్య ఒక్క మాట మాట్లాడలేదు, శిష్యులు ఆటంకపరిచినారు. ఓర్పు కలిగిన, సహనం కలిగిన కనాను స్త్రీ. స్త్రీలారా, మీరు ఎంత ఓర్పుతో, ఎంత ఓపికతో, ఎంత సహనముతో, ఎంత దీర్ఘశాంతంతో ఉంటారో మీ కుటుంబాలంతా దీవించబడతాయి. ఎందుకు నీకు ఓర్పు లేని జీవితం, సహనం లేని జీవితం? ఈ రోజున నీ భర్త మీద ఎందుకంత అల్లరల్లరిగా తిడుతున్నావు? కొందరి గురించి వింటే చాలా బాగుంది, భర్తలను కొట్టే స్త్రీలుంటారు, భర్తలను తిట్టే స్త్రీలుంటారు. ఒకవేళ నీ భర్తను తిడుతున్నావా, నీ భర్తను కొడుతున్నావా, నీ భర్త మీద మర్రబడుతున్నావా? నీ బ్రతుకు మార్చుకో. ఒకవేళ సహోదరి, నీ భర్త లేనప్పుడు ఒక తీరు, నీ భర్త ఉన్నప్పుడు ఒక తీరు ఉంటున్నావా? నీ బ్రతుకు మార్చుకో. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఈమె ఆటంకపరచబడ్డది. ఆటంకాల మందులు ఓపిక, సహనము, తగ్గింపు, దీనత్వము. ఓపిక వెనుకాల ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఎంత ఓర్చుకుంటావో అంత జీవించబడతావు. కొందరు ఎగిరెగిరి పడతా ఉంటారు. ఎందుకు ఎగిరి పడతారో అర్థం కాదు. సహోదరుడా, సహోదరి, అన్నీ ఉన్నా ఇస్తారాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమి లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడుతుందంట. ఎగిరెగిరి పడకు, ఓపికతో ఉండు. నీ పరిస్థితులు మారాలంటే నీ నోటికి తాళం పెట్టుకొని ఓపికతో కనిపెట్టు. ఆమె తొందర పడలే, యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గర సమస్య చెప్పింది. యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడితే ఆ యొక్క శిష్యులు ఆమెను వెలగొడుతున్నారు, నెట్టి వేస్తున్నారు. యేసు ప్రభు మాట్లాడలేకపోతున్నాడు. అయితే ఆమె బాధపడలే. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తున్నానంటుంది అని యేసు ప్రభు అన్నాడు. నశించే గొర్రెల దగ్గరికి వచ్చానన్నాడు. ఇశ్రాయేలు అయిన నశించే గొర్రెల దగ్గరికి వచ్చానంటే మీ దగ్గరికి రాలేదు అన్నట్టు ముఖం ముందట చెప్పాడు. మీ దగ్గరికి నేను రాలేదన్నప్పుడు కూడా ఆమె బాధపడలే. ఆమెకు పరీక్ష సమయం, నిరీక్షణ సమయం, ఓపిక పట్టే సమయం. నీకు ఓపిక ఉందా, నిరీక్షణ ఉందా? ఈరోజు దేవుని సన్నిధి కట్టే, రేపు ప్రవచనం రావాలి, ఎల్లుండి అద్భుతం జరగాలి, ఎల్లుండి జాబ్ రావాలి, ఆవులు ఎల్లుండి ఇల్లు కట్టాలి. అది కాదమ్మా, నువ్వు సహనముతో, ఓపికతో, సాక్ష్యంతో నువ్వు సాగిపోవాలి. ఆమె తొందర పడలేదు, ఆమె ఆవేశానికి గురిగాలే.
అయినా ఓపికతో నా బిడ్డను బాగు చేసుకోవాలి, నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, నా పరిస్థితులను బాగు చేసుకోవాలని యేసు ప్రభు దగ్గర నిలబడ్డది. దేవుని బిడ్డ ఈ రోజున నిలిచే అనుభవానికి రావాలి, దేవుని వెంబడించే అనుభవం రావాలి. కొంతకాలం వెంబడిస్తావు, కొంతకాలం నిర్జీవంగా ఉంటావు, కొంతకాలం ఉజ్జీవం, కొంతకాలం నిర్జీవం, కొంతకాలం ప్రార్థన చేస్తావు, కొంతకాలం ఆపుతావు. గంట గంటకు నీవు ఒక తీరుగా మారుతా ఉంటావు. ఏమిటో నీ ఆలోచన, ఏమిటో నీ బుద్ధి. ఈరోజు దేవుడే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆమె బాధపడలేదండి. అయినా ఐదో మాట, ఆమె యేసుని మ్రొక్కి దేవునికి స్తోత్రం, సాగిలపడి వర్షిప్ చేస్తుంది, ఆరాధన చేస్తుంది, పాదాలను ఆశ్రయించింది. దేవుని బిడ్డ ఆమె యేసుని మ్రొక్కుతుంది, అయ్యా నీవే నా ఆరాధకుడవయ్యా. అద్భుతాన్ని పొందే ముందు ఆరాధన చేయాలి. డైరెక్ట్ అద్భుతం కావాలి, డైరెక్ట్ రాగానే పేరు పలకాలి, పెళ్లి కావాలి, కోర్టు కేసులు విడిపోవాలి, ఇల్లు కట్టాలి, అప్పులు పోవాలి, అవన్నీ కాదు. విశ్వాసులారా, ముందు దేవుని ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సాగిలపడి తగ్గింపు కలిగి ఆరాధన చేస్తుంది. స్వస్థత అనేది ఇస్తాడు దేవుడు. ముందుగా దేవుని గొప్పతనాన్ని ఆరాధించు. దేవుని మహిమను కొనియాడు, దేవుని ఔన్నత్యాన్ని కొనియాడే ఆత్మీయతనికి రావాలి. దేవుని బిడ్డ ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి, తూరు సీదోను ప్రాంతం నుండి ధనాన్ని బలాన్ని సమస్తాన్ని విడిచి యేసయ్య దగ్గరికి వచ్చింది. రెండోది, దావీదు కుమారుడా చరిత్ర కలిగి ఈయననే మా రక్షకుడని రక్షకుని దగ్గరికి వచ్చింది. మూడోది, నా కుమార్తె దయ్యం పట్టింది, తన సమస్యను చెప్పుకుంది, దేవునికి స్తోత్రం. నాలుగోది, ఆటంకాల మధ్యలో ఓర్పుతో సానంతో నిలబడ్డది. ఐదోది, యేసయ్యను మ్రొక్కింది, ఆరాధన చేసింది. ఇలాంటి ఆత్మీయత నీకుందా? ఇలాంటి ఆత్మీయ అనుభవాలలో నువ్వు నడవాలని దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఆరోది, సహోదరుడా సహోదరి, ఆమె ఒక మాట అన్నది, అయ్యా యజమానుని బల్ల మీదకి వెళ్ళిపోడు, రొట్టె ముక్క కోసము కుక్క పిల్లలు ఎదురు చూచినట్లుగా ఒక్క మాట కోసం చూస్తున్నానయ్యా. బ్రతికించే మాట అయ్యా నీది, బలపరిచే మాట అయ్యా, పరిస్థితులను మార్చే మాట అయ్యా, ఆదరించే మాట అయ్యా, ఓదార్చే మాట అయ్యా, నా జీవితాన్ని వెలిగించే మాట, నా పరిస్థితులను రూపాంతరపరిచే మాట, నా బిడ్డను విడిపించే శక్తి కలిగిన ఒక్క మాట మాట్లాడయ్యా. నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా, నువ్వు మాట్లాడితే నా పరిస్థితులు మారుతాయి అని యేసయ్యతో మాట్లాడుతుంది. ఆ శక్తి కలిగిన నజరేయుడైన యేసు మాట లాజరును బ్రతికించింది బిడ్డ, గాలి తుఫాను గతించింది, 2000 దురాత్మ శక్తులతో పీడింపబడ్డవని విడిపించింది. ఆ మాట అద్భుతాలను చేసేది, ఆశ్చర్య కార్యాలను చేసే శక్తి కలిగిన మాట మీద ఆశ పెట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె అన్నది ఒక్క మాట మాట్లాడయ్యా, నీ మాటే నన్ను బ్రతికిస్తుంది, పరిస్థితులను మార్చేస్తుంది. అవును సహోదరుడా, అయితే ఆమె అలా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచగా అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగింది తెలుసా? నీవు వెళ్ళు అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందింది, గొప్ప విశ్వాసిగా నిలబడ్డది. విశ్వాసంతో విజయం, విశ్వాసంతో అద్భుతం, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూస్తావు. నీవు విశ్వాసించిన ఎడల అద్భుతమైన కార్యాలు చూస్తావు. ఆయన యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేవాడని మనం నమ్మాలి. విశ్వాసం ఉంచువాడు కలవరపడడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఈరోజు అలాంటి ఆత్మీయతతో విశ్వాసంతో వచ్చి తన కుమార్తెను బాగు చేసుకుంది, కుటుంబాన్ని బాగు చేసుకుంది. ఈరోజు నీ కుటుంబాన్ని బాగు చేసుకో, నీ భర్తను బాగు చేసుకో, నీ పిల్లలను బాగు చేసుకో, నీ పరిస్థితులను బాగు చేసుకో. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రభువా, ఈ కణాను స్త్రీలో ఉన్న ఆత్మీయతను మాకు దయచేయండి, ఈ వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. నాయనా, మా జీవితంలో నిన్ను ఆశ్రయించి నీపై ఆధారపడి అద్భుతాలను పొందుకొని ఓపికతో సాగిపోయి విశ్వాసంలో నిలబడి మా పరిస్థితులను మార్చుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.